అందుకని నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. నిన్న వాలంటీర్ వ్యవస్థని గురించి మాట్లాడాలి అంటే వాళ్ళు 5,200 రూపాయలు వాళ్ళ జీతం, వాళ్ళు పట్టుకొట్టాలి నాకు అసలు మనస్ఫూర్తిగా తల్లితో నాకు లేదు, మనస్ఫూర్తిగా వాళ్ళు పట్టుకొట్టాలి నాకు లేదు. ఉన్నమ్మా, మరి నేను ఒక దేశపు సంపద నదులు కాదు, ఖనిజాలు కాదు, అరణ్యాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. ఇది శేషేంద్ర గారు చెప్పారు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంత ఒక మహానుభావుడు రోడ్డు మీద వెళ్తా ఆయన భాషణలు ఇస్తుంటాడు. రోడ్డు మన ఊర్లు గుండా వెళ్తుంటే ఒక నాచు పట్టిన చెరువు చూశాడు. ఆయన ఎప్పుడు అక్కడ ఉండే యువతకి ఊరు ఊరు మాట్లాడుకుంటా యువతని బలోపేతం చేయడానికి మాట్లాడతాడు. ఆ ఊరు వచ్చి నాచు పట్టిన చెరువును చూసి వెళ్ళిపోదాం అన్నాడు. ఈ ఊరు ఎలక్కర్లేదు, పక్క ఊరికి వెళ్ళిపోదాం అంటే శిష్యుడు అడిగాడు, ఎందుకంటే ఈ చెరువుకు నాచు పట్టింది, ఇక్కడున్న యువత ఇక్కడున్న నాచు పట్టిందంటే వాళ్ళు సమర్థులు కాదు, అంటే శారీరక ఉత్సాహం లేని వాళ్ళు, ఆ యువత తాలూకు స్పిరిట్ లేని వాళ్ళు, మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం, వెళ్ళిపోదాం. అట్లాంటి యువతని నువ్వు 5,000 రూపాయలకి 5,000 రూపాయలు 200 రూపాయలకి, 200 వాళ్ళ పేపర్ కనుకోండి అది వేరే విషయం, అదో 300 కోట్లు మళ్ళీ మనకి, మనందరం కలిపి 300 కోట్లు వాళ్ళ పేపర్కి ఇస్తుంది. సో 5,200 ఇంక్లూడింగ్ వాళ్ళ పేపర్తో సహా ఎందుకు అక్కడ కట్టిపడేస్తున్నావు? గ్రామానికి 10 మంది చొప్పున ఊహించుకోండి, 33,000 గ్రామాలు 10 మంది చొప్పున కట్టిపడేస్తే వాళ్ళలో ఎంతమంది బలమైన వ్యక్తులు ఉన్నారు? ఒక స్టార్టప్ చేసే వాళ్ళు ఉన్నారేమో, ఒక బలంగా ఒక వ్యవస్థని ఒక సైంటిస్ట్ కాగలు కూడా అక్కడ ఆగిపోయాడేమో, 10 మందికి ఉపాధి కల్పించి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడేమో, ఒక చిన్నపాటి ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడో మనకు తెలీదు. సో యు ఆర్ నాట్ ట్యాపింగ్ ద హిడెన్ పొటెన్షియాలిటీ ఆఫ్ యూత్. మీరు ట్యాప్ చేయట్లా, మీరు మాకు ఊడిగం చేయండి. 5,000కి ఊడిగం, డిగ్రీ చదువుకుని 5,000, డిగ్రీ చదువుకుని 5,000 రూపాయల, మీరు ఆలోచించండి. 5,000 రూపాయలు డిగ్రీ చదువుకోండి, ఎంత పర్ డే? కనీసం మన్రేగా స్కీమ్కి వచ్చినంత డబ్బులు కూడా రావట్లేదు, 500 రూపాయలు కూడా కాదు. అది మన్రేగా స్కీమ్కి జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చినంత డబ్బులు కూడా డిగ్రీ చదివినాడు కదా ఈ దేశంలో. నేను అందుకు నేను అంటా, నువ్వు యువత నెల కట్టిపడేయకు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అలాగే మీకు రెవెన్యూ వ్యవస్థ ఉంది, ఇవన్నీ కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి రూలింగ్ పార్టీకి వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. ఈ 3 వ్యవస్థలని కాదని 4వ వ్యవస్థ నువ్వు పెడితే, వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి పెడితే, వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చావు అంటే ఎంత నిరుద్యోగం, ఎంత పెట్టిరేగిపోతే 5,000 రూపాయల కోసం ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయాడంటే వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నాడు. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడతాడు అతను. సో నేను ఎందుకన్నా నిన్న ఆ మాట, నేను వేగంగా అనలేదు ఆ మాట, నాకు తెలీదు. ఢిల్లీలో ఎక్కడో కూర్చుంటే చాలా పెద్ద స్థాయి నీగా సంస్థల వ్యక్తులు ఏదో అవి ఇవి మాట్లాడుతూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది, మీ రాష్ట్రంలో ఆంధ్రాలో దాదాపు 1,000,000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, నీ దృష్టిలో ఉంది యాజ్ పార్టీ ప్రెసిడెంట్గా అని అడిగాడు నన్ను. నాకు అంత డేటా తెలీదు, మిస్ అవుతుంటారు కదా అని లేదు నుంచి డేటా చెప్తే నాకు మతిపోయి తల తిరిగిపోయింది నాకు. ఎందువల్ల అన్నాను, ఇది నక్సెస్ ఉంది మీ ప్రభుత్వానికి, ఇందులో ప్రభుత్వంలో పనిచేసే కొంతమందికి. నేను అందరిని బ్లేమ్ చేయట్లా, వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఎక్కడుంది లోపం అంటే మీరు చూసుకోండి ఒకసారి, మీరు మాట్లాడించానని చెప్పారు. అక్కడి నుంచి డేటా తీసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు దాదాపు 29,800 చిల్లర ఎంతో అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు 14,000-16,000కే తిరిగి ఇళ్ళకి వచ్చారు, తీసుకొచ్చారు. మిగతా 16 నుంచి ఒక ఇంకో సగం ఇంటికి రాలా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది చాలా తీవ్రమైనది, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు దీని మీద చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. సో నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా డేటా నేను చెప్పట్లేదు మీకు, ఎందుకు ఉంది అని చెప్పడానికి. మీరు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, మీ ఇళ్ళల్లోకి వచ్చి మీకు ఒక రూమ్ ఖాళీగా ఉంది, ఒక అపార్ట్మెంట్ ఖాళీగా ఉంది, మీరు ఉండే సముదాయంలో మీరుండే 10 ఇళ్లల్లో ఒక 2 రూమ్స్ ఖాళీ ఉన్నాయి అంటే మీరు అద్దెకి ఇవ్వాలి, 2 లెట్ బోర్డు పెడితే మీరు అద్దెకి ఇవ్వాలంటే గబుకుని 2 ముగ్గురు కుర్రాళ్ళకి మీరు ఇస్తారా?
భయపడతారు కదా, అంటే ఏమి మాకు ఆడపిల్లలు ఉన్నారు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అంటే ఎన్ని చెక్ చేస్తారు మీరు, వాళ్ళ కుటుంబం తెలిసి ఉండాలి, వాళ్ళ ప్రిన్సిపల్ని 100 చెక్స్ చేసి. నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను హైదరాబాద్ నుంచి పార్టీ ఆఫీస్ కంప్లీట్ షిఫ్ట్ చేసి నాకు అపార్ట్మెంట్ కావాలి, నాకు నా స్టాఫ్కి అపార్ట్మెంట్ కావాలి మంగళగిరిలో అంటే మేము బ్యాచిలర్స్కి ఇవ్వని చెప్పి కరాఖండ్గా చెప్పేశారు. అంటే మేము బ్యాచిలర్స్కి ఇస్తే దేనికి ఇబ్బంది ఏం కదా, వాళ్ళు పాటు చేసి చేస్తాను కదా, భయం అభద్రతా భావం దీనికే ఇంతుంటే ప్రతి గ్రామంలో 10 మంది యువత మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? 10 మంది యువకులు వెళ్ళి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండే సందులో ఉండేవాళ్ళు కానీ ఆ వీధుల్లో ఉండేవాళ్ళు కానీ ఏం పని మీకు ఎక్కడ అంటారు కదా, ఏం పని మీకు ఎక్కడ తిరుగుతున్నారంటారు. అలాంటిది ఆ యువకులకి, ఆ యువతి, నాకు విమెన్ పార్టిసిపేషన్ తక్కువ తెలుసు నాకు, వాళ్ళకి పెడితే 5,000 రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చాయి. ఏముంది వాళ్ళ దగ్గర డేటా? ఏం డేటా ఉంది? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ ఆధార్ కార్డు తెలుసు, ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు, ఎంతమంది పిల్లలు, ఎవరికి పెళ్ళయింది, ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తిరిగి వస్తారు, వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త బయటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది, భర్త బయటికి వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా అసలు ఎప్పటికీ లేదు, మైక్రోవేవ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనుకోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. చిన్నప్పుడు మేము మా అమ్మ ఊర్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమేం చెప్పేవాళ్ళం, మీ అమ్మ నాన్న ఉన్నారంటే మా అమ్మ నాన్న పైన ఉన్నారని చెప్పేవాళ్ళు మేము, నేను మా అక్క మా చెల్లి ఉండేవాళ్ళం. అంటే ఎందుకంటే ఎవరు బయట వాళ్ళు వస్తారేమో భయపడతారేమో అని చెప్పి మేము చిన్నప్పుడు. ప్రతి ఇంట్లో ఉండేది కదా ఇప్పటికీ. మరి అలాంటప్పుడు ఒక గ్రామంలో ఈ వీళ్ళ అమ్మా నాన్న బయటికి వెళ్ళారు, వాళ్ళ నాన్న పనిలోకి వెళ్ళాడు, 2 రోజులు రాడు. ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అది ఎటు వెళ్తుందో ఎట్లా, నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు, బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది. ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థను ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట. బాగున్నారా ప్రభుత్వం, మీకు ఏం వ్యతిరేకంగా లేదుగా, అంత బాగానే ఉన్నాయి పథకాలు ఇస్తున్నాయి కదా, అంటే ఏంటుంది అందులో, బెదిరిస్తున్నారు నువ్వు. మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఇంతమంది ఉండి కూడా మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి? దేనికి అంటే టు కంట్రోల్ పీపుల్. కనీసం వైసీపీ ఎమ్మెల్యేలకు కంట్రోల్ ఉంటే వాళ్ళ నియోజకవర్గం మీద చాలా సంతోషిస్తారు. ఒక డేటా తప్పు జరిగితే ఎంఆర్ఓ తప్పు చేస్తే నేను వాళ్ళ పై అధికారి రిపోర్ట్ చేయొచ్చు. ఒక 10 మంది 5,000 రూపాయలు తీసుకునే వాళ్ళలో కొద్ది మంది కనుక తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? నేను ఒక తండ్రిని, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఒక గ్రామంలో ఉన్నాను. ఈ వాలంటీర్లో 1-3 తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? నేను ఎవరికి చెప్పుకోను? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటావు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు నువ్వు ఇంత డేటా నేను నన్ను ఎందుకు అడిగిస్తున్నావు? మరి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. నీకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డేటా కావాలి, అవసరం లేనప్పుడు మటుకు వాళ్ళు మాకు చేతులు దులిపేసుకుంటారు. ఇది చాలా చాలా భయంకరమైన నా ప్రతిపాదన ఏంటంటే, నువ్వు ఎలాగ మా డేటా తీసుకున్నావు కాబట్టి ఎంతమంది ఇన్ని అంటున్నావు, 2.5 లక్షల వాలంటీర్లు అంటున్నావు, సంతోషం. అన్నీ కలిపి నీ సైన్యం 5-6 లక్షలు అంటున్నావు, కరెక్ట్. వాళ్ళందరూ ఇన్ని కోట్ల మంది ప్రజల డబ్బు మీద 5,000 రూపాయలు ఇస్తున్నావు. మాకు హక్కు ఉంది వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి. ప్రతి కలెక్టరేట్లో, ప్రతి ఎస్పీ ఆఫీస్లో మీ వాలంటీర్స్ ఎవరు? వాళ్ళ డేటా కలెక్టర్ల దగ్గర, ఎస్పీల దగ్గర ఉండాలి, ఉండాలి వాళ్ళ దగ్గర. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టు, ఎస్పీ గ్రూప్కి కలెక్టర్కి వాట్సాప్ గ్రూప్ పెట్టు. ఎవరైనా సరే వాలంటీర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేసేయండి. ఇవన్నీ ఎన్ని జరుగుతున్నాయంటే, ముసలి తల్లిదండ్రులు ఇక్కడ విదేశాల్లో ఉంటే, నాకు చెప్పాడు ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చెప్పారు, ఏదో ఒక స్ట్రే ఇన్సిడెంట్ అనుకున్నా, వచ్చి మా తల్లిదండ్రులని, మీ అబ్బాయి ఇక్కడ లేడంట కదా, ఎప్పుడు వస్తాడు, మీరు బాగానే ఉన్నారా,
కొంచెం చూసుకోండి ప్రభుత్వ పథకాలు. మీరు ఏదో ఇంతకుముందు వేరే పార్టీ ఇప్పుడు అలా చేయకండి. ఎంత 5-10 మంది కుర్రాళ్ళు చెప్తున్నారు. అతనికి ఎంత? 75 ఏళ్ళు ఆయనకి. అతను వణికిపోయాడు. వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు నాకు చెప్పాడు. నేను చెప్పాను ఏదో ఒక స్ట్రెయిన్స్ ఉంటే ఏదైనా ఉంటే నేను మన వాళ్ళు చెప్తానులే నేను చెప్పాను. ఇది ఇప్పుడు అన్ని చోట్ల ఫస్ట్ మొదటిసారి కనిపించవు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అక్కడ ఒక ఇన్సిడెంట్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అన్ని చుక్కలు పెడితే మొత్తం మ్యాపింగ్ అయిపోయి ఉంటుంది. సో అందుకని నేను చెప్తుంది వాలంటీర్ వ్యవస్థ మీద చాలా జాగ్రత్తగా చూడాలి. వీ హ్యావ్ టు బి అలర్ట్ అన్ వాలంటీర్ సిస్టమ్. మీరు కూడా రేపు పొద్దున వెళ్ళినప్పుడు మీరు వాలంటీర్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తే పర్లా, నువ్వు ప్రభుత్వానికి మద్దతుగా మా పార్టీకి అంటే మటుకు వాలంటీర్స్తో ప్రాబ్లం అది మీరు గట్టిగా మాట్లాడండి.